ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం అప్పలరాజుగూడెంలో ఓ దళిత మహిళపై దాడి సామూహిక అత్యాచారం జరిగిన నేపథ్యంలో బాధితురాలకు న్యాయం చేయాలని ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనందం శేఖర్ కోరారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్ బాధితురాలపై అసత్యాలు చేయడం బాధాకరమని వాపోయారు. ఈ కేసు విషయంలో డీఎస్పీ స్పందించి ఎస్ఐ ట్రైనీ ఎస్ఎల్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ గారు రవికిరణ్ గారు పత్రికలకు చెప్పినవన్నీ అబద్ధాలు. నేను కానీ నా పెద్దలు కానీ ముద్దలు పైన ఎస్సీ ఎస్సీ కేసు పెట్టామని ఎప్పుడు ఎక్కడ డిమాండ్ చేయలేదు. ఇది పచ్చి అబద్ధం. గత 30వ తేదీన సోమవారం రాత్రే నన్ను ఒంటరిగా పిలిచి డీఎస్పీ గారు రవికిరణ్ గారు ఏఎస్సీ జ్యోతి ట్రైనింగ్ ఎస్సీ జయలక్ష్మి గారు కేసు విత్డ్రా చేసుకోమని బెదిరించారు నన్ను. దీనిపై నేను పై అధికారులను రాత్రిపూర్వకంగా ఫిర్యాదు చేశాను. డీఎస్పీ రవికిరణ్ మొదటి నుండి ఈ కేసులో ముద్దాయిలు తరపున ఒక కథ పలుకుతున్నారు. నాపైన నా పెద్దలపై డీఎస్పీ రవికిరణ్ చేస్తున్న అసత్యాలను తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఇప్పటికైనా దోషులను అరెస్ట్ చేసి వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. వీరు మాత్రం బాధితులతో వాంగ్మూలం తీసుకోవడానికి, బాధితుల దగ్గర సమాచారం సేకరించడానికి కుటుంబ సభ్యులను కానీ కుటుంబ పెద్దలను కానీ కుల పెద్దలను కానీ నేను ఎలా చేయను, మీరందరూ బయటకు పొండని చెప్పి వీళ్ళందరినీ గేటు బయట పెట్టి అమ్మాయిని చాలా దుర్మార్గంగా బెదిరించాడు. నువ్వు కేసు వాపసు తీసుకుంటావా లేదా, అసలు నువ్వు తప్పుడు దానివి అని చాలా అవమానకరంగా మాట్లాడాడు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటా బయటకు వస్తే కేసు వాపసు తీసుకోమని మా డిఎస్పీ గారు చెప్పారు. కాబట్టి నువ్వు తెలకాయతెల మీద సంతకం పెడతావా లేదని ఆ డిఎస్పీకి అనుంగ శిష్యులుగా పనిచేస్తున్న ఏఎస్ఐ జ్యోతి ఎస్ఐ జయలక్ష్మి కూడా చాలా క్రూరంగా ఈ అమ్మాయిని త్రెటన్ చేశారు. అప్పుడు కుటుంబ సభ్యులు చూసి ఈ పరిస్థితి అంతానో నాకు కబురు చేస్తే నేను వెళ్తే నన్ను కూడా బయటకు పొమ్మన్న డిఎస్పీ అంటే ఇంత ఒంటి నిండా తీవ్రమైన గాయాలతో ఒక దళిత మహిళ న్యాయం కావాలని కోరుకుంటే డిఎస్పీ ముద్దాయిల తరపున ఒకరు తప్పించుకున్నాడో, మేము డబ్బు కోసం అన్నాడో డిఎస్పీ, ఇది చాలా దుర్మార్గం. డిఎస్పీ డబ్బు కోసం ముద్దాయిలను సపోర్ట్ చేస్తున్నాడా? ఎవరన్నా బాధితుల తరపున న్యాయం చేయమని అడిగి వాడు డబ్బు కోసం చేస్తాడని ఆరోపణలు చేస్తున్నాడంటే డిఎస్పీకి అసలు ఏమన్నా ఆ ఇంగితం ఏమైనా ఉందా? అసలు ఏం అర్థం కావట్లేదు. అన్ని అసత్య ఆరోపణలే. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమనేది ఒక అబద్ధం, రెండు ఆ అమ్మాయి మీద ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు, నీ మీద మిస్సింగ్ కేసు పెట్టావు అని తప్పుతో పట్టించడానికి రప్పించారు. అది మేము రాస్తే ఇది కాదంటాడు. 31వ తారీఖు అన్ని ప్రయత్నాలు చేశారు ఈ అమ్మాయిని కేసు వాపసు తీసుకోవడానికి, అన్ని బలవంతం ప్రయత్నాలు అవ్వని పక్షంలో అవ్వక 1వ తారీఖున కేసు రిజిస్టర్ చేశారు. 1వ తారీఖు నుండి వేటకి ఎన్నో రోజు, ఆ రోజు 7 రోజులు కావస్తుంది, వారం కావస్తుంది. వారం అయినా కూడా ఈనాటికి ముద్దాయిలను అరెస్ట్ చేయలేదు. ముద్దాయిలు గ్రామంలో తిరుగుతున్నారు, ఏ దొంగ నాటకాలు చెప్తున్నారు పోలీసు వారు. అంటే ఈ డిఎస్పీని సస్పెండ్ చేయటమో, ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయటమో, శాఖాపరమైన బీఆర్కి పంపించడమో చేయాలి. ఆ డిఎస్పీని సపోర్ట్ చేస్తూ ఒక దళిత మహిళకు అన్యాయం చేయడానికి చాలా తీవ్రంగా కృషి చేసిన ఏఎస్ఐ జ్యోతిని, అలాగే ఆ ట్రైనీ ఎస్ఐ జయలక్ష్మిని కూడా విధుల నుండి తొలగించాలి. వారు డిఎస్పీ ఇక్కడ ఉండగా సిఐ కానీ ఎస్ఐ కానీ నిష్పక్షపాతంగా దీని మీద విచారణ చేయలేరు, దోషుల్ని అరెస్ట్ చేయడం సాధ్యం కాదు అనేది మా అందరి అభిప్రాయం. ఈ ప్రాంతంలో ఉన్న దళిత గిరిజన సంఘాల తరపున నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వారి అండర్లో ఈ కేసు నిష్పక్షపాతంగా జరగదు. కాబట్టి వారిని ఇక్కడ నుండి విధుల నుండి తొలగిస్తే అప్పుడు సిఐ గారు ఎస్ఐ గారు నిష్పక్షపాతంగా చేయగలుగుతారనేది మా డిమాండ్. కాబట్టి డిఎస్పీ గారు డబ్బు కోసం కొద్దిమంది దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నారు. వారిని అమ్మాయి తరపుని, బాధితురాలు తరపుని, దళిత గిరిజన సంఘాల తరపుని మేమందరం సవాల్ చేస్తాం. మీరు పత్రికా విలేకరులు, బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా విలేకరుల సమక్షంలో ఎక్కడైనా ఉమ్మడి వేదిక పెట్టండి. మా కళాశాల వద్దు, మీ పోలీస్ స్టేషన్ వద్దు, మీ డిఎస్పీ ఆఫీస్ వద్దు, ఎక్కడైనా ఉమ్మడి వేదిక పెట్టండి, బహిరంగ చర్చకి రండి. లేదా ఈవేళ ఆ అమ్మాయి ఈ ముగ్గురు అధికారుల మీద పోలీసు పై ఉన్నతాధికారులకి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి, మహిళా కమిషన్కి, ఎస్సీ ఎస్టీ కమిషన్కి కూడా ఫిర్యాదు చేసుకుంది, జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను. హోమ్ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించారు. కాబట్టి ఈ అసత్యాలు మానేసి చిత్తశుద్ధితో
పనిచేయండి, లేదా సిఐడి ఎంక్వైరీ వేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి, లేదా ఒక రిటైర్డ్ జడ్జితో దీని మీద న్యాయ విచారణ చేయండి, అసలు వాస్తవాలు బయటకు వస్తాయి.